సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల గజ్వేల్ బాలుర విద్యాసాధంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రశేఖర్ రావుకి మరియు ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్రావుకి పాలాభిషేకం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన తొలి పీఆర్సీలో ప్రభుత్వ కళాశాలలో పనిచేస్తున్న ఒప్పంద అధ్యాపకులకు మినిమం బేసిక్ పే అమలు చేస్తూ జీవో ఇచ్చిన సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఒప్పంద అధ్యాపకుల జిల్లా కార్యదర్శి శ్రవణరావు మాట్లాడుతూ ఒప్పంద అధ్యాపకులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బేసిక్ పే ఇవ్వడం పట్ల కృతజ్ఞతలు తెలుపుతూ సమైక్య రాష్ట్రంలో ఎప్పుడు కూడా పీఆర్సీ సరైన సమయంలో ఇవ్వలేదు, కానీ తెలంగాణ ప్రభుత్వం రెగ్యులర్ ఉద్యోగులకు ఇచ్చిన సమయంలోనే ఒప్పంద అధ్యాపకులకు కూడా మినిమం బేసిక్ పే జీవో జారీ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీనివాసరెడ్డి, డాక్టర్ ఎస్ రమేష్ బాబు, డాక్టర్ పి అడవిరాజు, డాక్టర్ నాగేంద్ర, జగన్, శ్రీ బాలస్వామి, శ్రీ సాయి కొండలు, మార్కండేయ, పేతిరాజు, లక్ష్మి, నరసయ్య, విష్ణు, శ్రీధర్, నరేష్, శివశంకర్ పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రభుత్వ డిగ్రీ కళాశాల గజ్వేల్లో గౌరవనీయులు ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రి అనునిత్యం, అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఉద్యోగుల విషయాలపైన ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి తగు సమస్యలకు పరిష్కారం సూచించేటువంటి గౌరవనీయులు ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు గారికి నా యొక్క కృతజ్ఞతలు. ఎందుకంటే నిన్న 106 జీవో ద్వారా గవర్నమెంటు డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అధ్యాపకులకు మినిమం బేసిక్ పే 40,270 నుండి 58,850 ఇవ్వడానికి నిన్న జీవోను రిలీజ్ చేశారు తెలంగాణ ప్రభుత్వం. అదేవిధంగా మా సమస్యలపైన ఎప్పటికప్పుడు హరీష్ రావు గారు సీఎం దృష్టికి తీసుకెళ్ళి వారు వారి యొక్క సహాయాన్ని మాకు కాంట్రాక్ట్ లెక్చరర్కి ఎప్పటికప్పుడు అందిస్తున్నారు. అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం, యాక్చువల్గా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన ఫస్ట్ పీరియడ్లోనే కాంట్రాక్ట్ లెక్చరర్లను రెగ్యులరైజ్ చేయడానికి జీవో నెంబర్ 60 తీసుకొచ్చారు. కానీ ప్రతిపక్ష పార్టీలు అయితేనేమి, ఇంకా కొన్ని వర్గాలు అయితేనేమి రెగ్యులరైజేషన్ అడ్డుకోవడానికి కోర్టుకు వెళ్ళినప్పటికీ కూడా ప్రభుత్వం మానవతా దృక్పథంతో రెగ్యులర్ ఉద్యోగులకు ఇస్తున్నటువంటి సమాన పనికి సమాన వేతనం కాకపోయినప్పటికీ వారికి ఇస్తున్నటువంటి బేసిక్ పేను అన్ని అవుట్సోర్సింగ్కి కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఇస్తున్నందుకు మరొకసారి మా కాంట్రాక్టు లెక్చరర్ల తరఫున ముఖ్యమంత్రి గారికి, ఆర్థిక శాఖ మంత్రికి, అదేవిధంగా విద్యాశాఖ మంత్రికి మా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు మా కళాశాలలో పాలాభిషేకం చేయడం జరిగింది.